రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి జరగబోతున్నటువంటి మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్ వేదికగా మరి హెచ్ఐసిసి నోవోటెల్లో జరుగుతున్నటువంటి ఒక సమావేశాలకు ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభం చేసినటువంటి సందర్భంగా హెచ్ఐసిసి నోవోటెల్ దగ్గర భూమి పూజ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈరోజు నుంచి ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాలకు పనులన్నీ కూడా ఈరోజు ప్రారంభం చేస్తూ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకొని జాతీయ కార్యవర్గ సమావేశం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో పాటు పాల్గొనబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు, అదేవిధంగా జాతీయ పదాధికారులు, కేంద్ర మంత్రులు, మరి అదేవిధంగా పెద్ద ఎత్తున జరగబోతున్నటువంటి ఒక సమావేశానికి కేంద్రంగా మారినటువంటి విజయవంతంగా జరగాలని ఒక మంచి ముహూర్తం రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పూజ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. అదే రోజు అంటే 2వ తేదీ 3వ తేదీ కార్యవర్గ సమావేశాలు అయిపోయిన తర్వాత 3వ తేదీ కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మన ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క బహిరంగ సభ మరి జరగబోతా ఉంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఆ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి పాల్గొనడమే కాకుండా వారితో పాటు కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంతో మంది ముఖ్యులు ఆ సభలో పాల్గొనబోతున్నటువంటి సందర్భంగా బహిరంగ సభకు లక్షలాది మంది తెలంగాణ ప్రజలు ఆ సభలో పాల్గొంటారని మేమందరం కూడా ఈరోజు ఆ సభ పెద్ద ఎత్తున విజయవంతమని చెప్పి భావిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు ఆ సభలో పాల్గొంటున్నారనేటువంటి ఒక సమాచారం ప్రతి ఒక్క బూత్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ కార్యకర్తలతో పాటుగా ప్రజలు కూడా ఈ సభలో నరేంద్ర మోదీ గారి సభలో మరి ఎన్నడూ కూడా ఇటువంటి సభను గతంలో ఎప్పుడు కూడా మరి తెలంగాణలో కానీ మరి మన అంతకుముందు ఆంధ్రప్రదేశ్లోనే కానీ ఇటువంటి గొప్ప సభ మరి ఎప్పుడు కూడా ఇక్కడ జరగలేదు. అటువంటి గొప్ప సభ ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా ఆ బహిరంగ సభలో పాల్గొన్నటువంటి సందర్భంగా మరి పెద్ద ఎత్తున ప్రజలు వస్తారని చెప్పి లక్షలాది మంది ప్రజలు వస్తారని చెప్పి మేము అంచనాలు వేసుకుంటా ఉన్నాం. దాని తగిన ఏర్పాట్లు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. మరి సభను విజయవంతం చేయడానికి పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని సభలో పాల్గొనాలని చెప్పి ఆహ్వానిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొనసాగుతున్నటువంటి ఒక నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకమవ్వాలని, తెలంగాణ రాష్ట్రం మనం సాధించినటువంటి లక్ష్యాన్ని ఉద్దేశాన్ని ఈరోజు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఒక నియంతలాగా వ్యవహారం చేస్తూ బంగారు తెలంగాణ అనేటటువంటి పేరుతోన బంగారు తెలంగాణ అనేటటువంటిది ఈరోజు తెలంగాణలో ఎక్కడ కూడా అందనటువంటి నేపథ్యంలో కేవలం బంగారు కుటుంబం మాత్రం ఈరోజు తెలంగాణలో మిగిలింది. అది కలవకుండా చంద్రశేఖర్ రావు గారి యొక్క కుటుంబం ఈరోజు తెలంగాణ ప్రజలకు అనేక ఆశలు కల్పించి నీళ్లు నిధులు నియామకాల పైన ఏర్పాటయి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అనేక రకాలుగా అధికారంలోకి వచ్చే ముందు హామీలు ఇచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అనేక హామీలు ఇచ్చింది. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 2 బెడ్రూమ్ల ఇండ్లు, 57 సంవత్సరాలు నిండితే కానీ నిండితే వరకు అంత పెన్షన్లు, రైతు రుణమాఫీ, అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి 3016
తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసాన్ని ఈరోజు కేసీఆర్ కోల్పోయారు। తెలంగాణ ప్రజలందరూ ఒక మార్పు కోసం ఈరోజు తెలంగాణ ఎదురు చూస్తా ఉన్నారు। తెలంగాణలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్రంలో ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ దేశం యొక్క అట్టడుగునటువంటి ప్రతి ఒక్కరి కూడా అభివృద్ధి కోసం కాంక్షిస్తూ ముందుకు అడుగులేస్తా ఉందో, ఒక పక్క దేశ భద్రత దేశ రక్షణ చేసుకుంటూ ఈ దేశాన్ని ఆర్థిక అభివృద్ధిలో ముందుకు నడపాలనేటువంటి తపనతోన ముందుకు తీసుకెళ్తూ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని మొట్టమొదటి స్థానం నిలబెట్టాలని ఈరోజు ఆకాంక్షిస్తూ నరేంద్ర మోదీ గారు ఏదైతే భారతదేశాన్ని ముందడుగు వేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడో అదే విధంగా ప్రతి ఒక్క అట్టడుగున ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ అందించాలని సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటటువంటి ఒక నినాదంతో ముందుకు పోతున్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కాంక్షిస్తున్నటువంటి నేపథ్యంలో రైతన్నలు గాని మహిళలు గాని యువకులు గాని నిరుద్యోగులు గాని విద్యార్థులు గాని ప్రతి ఒక్కరు దేశంలో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఆదరిస్తూ ఈరోజు నరేంద్ర మోదీ గారి వైపు చూస్తున్నాయో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోదు తెలంగాణ రాష్ట్రమని తెలంగాణ రాష్ట్రం ఒక కబంధ హాస్తాల్లో ఈరోజు తెలంగాణ తల్లి చిక్కుకొని ఉంది। తెలంగాణ తల్లికి ఈరోజు కేసీఆర్ గారు బేడీలు వేసింది। ఆమెకు ఆ బేడీల నుంచి విముక్తి కలిగించాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది। ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి పరిపాలన ప్రజాస్వామ్యయుత పరిపాలన ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణలో మన మనమందరం కూడా ఆశించిన తెలంగాణ ఆకాంక్షించిన తెలంగాణ మన కలలన్నీ కూడా నిజం కావాలి। మన తెలంగాణ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే తప్పకుండా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనేటటువంటి ఆకాంక్షలు ఏదైతే ఉన్నారో వారి ఆకాంక్షలను నిజం చేసేటటువంటి లక్ష్యంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అడుగులు ముందుకేస్తూ తెలంగాణలో గ్రామ గ్రామానికి విస్తరిస్తా ఉంది। ప్రతి ఇంటికి వెళ్లి నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వ పథకాలు గాని సంక్షేమ పథకాలు గాని ఈ దేశం కోసం వారు పడుతున్నటువంటి తపన గాని అన్ని అంశాల్లో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి తీసుకొని ముందుకెళ్తా ఉంది। ఈరోజు అగ్నిపథ విషయంలో కూడా అగ్నివీరుల విషయంలో ప్రతిపక్షాలు చేసినటువంటి రాజకీయాల విషయంలో కూడా యువతను ఈరోజు రెచ్చగొట్టేటటువంటి విధంగా ప్రతిపక్షాలు ఓడ్చుకోలేక జీర్ణించుకోలేక వారు చేస్తున్నటువంటి ప్రతి కుట్రను కూడా భగ్నం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది। రేపు 2-3 తేదీలో జరగబోతున్నటువంటి ఈ యొక్క జాతీయ కార్యవర్గ సమావేశాలను విజయవంతం కావాలని ప్రార్థిస్తూ పూర్తయి జరిగినాయి। ఇప్పుడు అదే విధంగా బహిరంగ సభ నరేంద్ర మోదీ గారి పాల్గొనేటటువంటి బహిరంగ సభ 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగబోతున్న సభ కూడా మరి గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పి మేము భావిస్తాం।